సంవత్సరం జరిగిన వరదల వల్ల గాని లేదా మొన్నొచ్చిన నివార్ తుఫాన్ వల్ల గాని లక్షలాది మంది రైతులు నష్టపోవటం కౌలుకు తీసుకున్న రైతులు చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా నష్టపోయారో ప్రజలందరికీ తెలుసు పెట్టిన పెట్టుబడి రాక కౌలుకి కౌలిచ్చే పరిస్థితి లేక వందల మంది ఆత్మహత్య చేసుకోవటం కూడా మనందరం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు సరిగా ఆదుకోవట్ల మేము వస్తే తప్పనిసరిగా వాళ్ళ పంట నష్టం మొత్తం ఇస్తామని రాష్ట్రం మొత్తం అబద్ధాల ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు ఇన్ని లక్షల ఎకరాలు నష్టపోయి రైతులు రోడ్డు మీదకి వచ్చి జీవనం గడవటం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రైతులకు న్యాయం చేయాలి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది అని వెలుగెత్తి చాటటం రైతాంగం దగ్గరికి వెళ్లి కలవటం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం ఎక్కడ వరదలు వచ్చినప్పుడు గాని తుఫాను వచ్చినప్పుడు గాని బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్న అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని నష్టపోయిన రైతాంగాన్ని పలకరించడం గాని భరోసా ఇవ్వటం గాని ధైర్యం ఇవ్వటం గాని చేయకపోగా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు రైతు సోదరుల కష్టాలను తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన మంత్రులు మాట్లాడిన తీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు రైతులకు ఇది చేస్తున్నాం అది చేస్తాం ఈ రోజు బ్యాంకుల్లో వేస్తున్నామని ఒకటే గుర్తుపెట్టుకోండి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపోయిన రైతాంగానికి వీళ్ళు ఇస్తున్నది ఎకరానికి 6000 రూపాయలు లక్ష రూపాయలు నష్టపోయిన రైతుని కాపాడండని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటే రైతులకు ఇస్తుంది ఈరోజు ఎకరానికి 6000 రూపాయలు అది కౌలుకు కట్టాలా లేదా వ్యాపారం చేయడానికి పెట్టుబడి తీసుకొచ్చిన దానికి కట్టాలా ఏ విధంగా అనేది కూడా ఇప్పుడున్న రైతు రాజ్యం అంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రజా ప్రతినిధులు చెప్పాల్సిన బాధ్యత ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎకరానికి 35000 రూపాయలు ప్రతి రైతుకి వరదల్లో నష్టపోయిన రైతాంగానికి తుఫాన్లో నష్టపోయిన రైతాంగానికి అందరికీ ఇవ్వాలి మీరు తీసుకుంటున్న డేటాలు కూడా తప్పుల తడకగా ఉంది తప్పనిసరిగా దాన్ని సరిచేయాలి ఎక్కడా ఎటువంటి రైతులకు ఇబ్బంది కలిగే రీతిలో కాకుండా నిజంగా నష్టపోయిన రైతాంగం మొత్తం లెక్కలు బయట పెట్టాలి నష్టపోయిన ఎకరాలన్నిటికీ కూడా ఎకరానికి 35000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం కాదు యథార్థంగా గ్రామ స్థాయిలో రైతులు నష్టపోయిన తీరు వాళ్ళకి మీరు అందిస్తున్న సహాయం మీద కూడా సమగ్రమైన విచారణ జరగాలి తెలుగుదేశం పార్టీ రైతులు నష్టపోయిన కష్టాల్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అన్ని విధాలుగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని రైతుల సంక్షేమం కోసం కష్ట నష్టాల్లో ఉన్న రైతుల అభివృద్ధి కోసం ఉద్యమిస్తాం మీ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నష్టాన్ని పూడ్చడంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేంత వరకు కూడా తీవ్రమైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.